And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Rana garu, Bahubali one chusin tarvata andaru kattappa champaru anukunnare tappa samvatsaram pattindi maaku ala champadam venakala evaru unnaro telusukodaniki. మైక్ ఇస్తారు ఒక్క నిమిషం. ఆయన మైక్ మింగేసి వచ్చారు అనుకుంటున్నారా? రే కిరణ్, ఇంకొకసారి ఇలా అయితే నీ కేసు క్లోజ్ అవుతుంది చెప్తున్నా. చెక్ చెక్. ఏంటంటే ఏమంటున్నారు? అదే సార్, బాహుబలి వన్ చూసిన తర్వాత అందరూ కట్టప్పే చంపారు అనుకున్నారు, కానీ దాని వెనకాల ఉండే హస్తం ఎవరిదో తర్వాత తెలిసింది మాకు. యూ యూ ఇట్ ఇస్ యూ. ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ. అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. Yes, what's up? ఏముంది మాకు చెప్పడానికి? అదే హాతీ మేరే సాతి కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే అడవుల నుంచి బయటకు వచ్చాను. జస్ట్ బయటకు వచ్చినట్టున్నారు. మధ్య చాలా యానిమల్స్ ఉన్నట్టున్నాయి అందులో. చాలా యానిమల్స్. యా, థియేటర్కల్ ట్రైలర్ వైరల్ అయిన విషయంలో మీ హస్తం కూడా ఉన్నట్టుంది. అక్కడ క్లూ టీం వాళ్ళు మీ ప్రాపర్టీ ఒకటి వెతికి పట్టారు. రే తీసుకురండి రా తొందరగా. మన కెమెరా టీం రెడీ అయిపోండి. ఇదేంటి మినీ సైజ్? నేను పట్టుకోను. ఇది వెబ్ సిరీస్ కోసం తయారు చేసింది. వెబ్ సిరీస్ అయితే ఇవ్వండి. తీసుకునే వాళ్ళు తొందరగా తీసుకున్నట్టయితే సార్ రెడీగా ఉన్నారు. ఏదో బల్లాడు దేవుడు టూత్ పిక్ లాగా ఉంది సార్. అర్థం కావట్లే. అంటే బాహుబలి 3 వస్తే రాజమౌళి గారు బల్లాల దేవుడికి ఎలాగో పెళ్లి చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఆవిడని చూపించేవాళ్ళు. వాళ్ళ పిల్లోడికి ఇద్దామని ఇది ఇచ్చాం. బల్లాల పిల్లోడు. బల్లాల పిల్లోడు అండి. సో మీకు సంబంధం ఏం లేదంటారా? లేకపోతే ట్రైలర్ మీరు? పిల్లలకి నాకు ఏ సంబంధం లేదండి మామూలుగా, నాకు తెలిసినంత వరకు. ఓకే, మ్యారేజ్ పెండింగ్ కేసు కూడా ఒకటి ఉంది మీ మీద. వద్దు, కంచరిపాలెంలో మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారుగా మాట్లాడినప్పుడు. సో అందుకని మేము వదిలేస్తున్నాం. ఇక మిగిలింది ఏమైనా ఉంటే మీరు మాట్లాడచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు అందరు గెస్ట్ని ఎలా పిలిచారో తెలియదు, కానీ నన్ను మాత్రం విశ్వక్ పిలిచాడు. నేను నానిని వారానికి 3 సార్లు కలుస్తాను, అయినా కానీ పిలిచింది విశ్వక్. నాని వింటున్నారా? వింటాడు, తెలుసు తెలుసు, మ్యాటర్ చెప్పాను ఆల్రెడీ. సో విశ్వక్ నాకు ఫోన్ చేసి, అన్న వస్తున్నావు కదా సండే అన్నాడు. అరే ఎక్కడికరా షూటింగ్ చేస్తున్నా అంటే, పర్లేదు ఎటు సాయంత్రం ఇంటికే పోవాలి, ఇక్కడ వచ్చేసి పో అన్నాడు. ఇక ఇదండి నా ఇన్విటేషన్, ఇలా పిలిచాడు. సో కేసు రిజిస్టర్ చేద్దామా? అంటే 100% ఇలాంటి సినిమా ట్రైలర్లు మీమ్స్ వైరల్ అవ్వడానికి ఎవరు ఒక్కర్లేదు, ఆ విశ్వక్ ఒక్కడు చాలు. అక్కడ ఇంతమందిని పోగేసి ఒకే చోట టపాలని లాగి తీసుకొచ్చాడు ఇతనే. అండ్ నాకు తను చూస్తే కొంచెం చిన్న ఎక్కడో చిన్న జెలసీ ఉంటుందండి. అంటే సురేష్ ప్రొడక్షన్స్ 2 సినిమాలు అయిపోయిన ఇంకో సినిమా కూడా రెడీగా ఉంటుంది. అంటే నాకన్నా ఎక్కువ మా ఆఫీస్లో ఇక్కడికే తెలుస్తుందండి. అంత గ్యారంటీ నాకే లేదు అక్కడ. అంత టఫ్ లేడు. చూసారా? పైగా మనవాడు మాట్లాడే మాటలు కూడా బాగా వైరల్ అవుతాయి. చాలా చాలా వైరల్. అంటే వైలెంట్గా మాట్లాడుతూ ఉంటాడు బాగా. అలా పిలవడం కూడా అలానే ఉంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? వదలండి, మేము వినకూడని ఏమైనా అయితే ఏదైనా అంటాడు తప్పితే ఇంకా. అర్థమైంది మాత్రం చెప్పేస్తాడు. అర్థమైంది అర్థమైంది. హీస్ శైలేష్ అండి, ద డైరెక్టర్. సో ఓకే, సో విశ్వక్ గురించి చెప్పాను, కానీ ఐ టెల్ యూ సమ్ ఫన్ థింగ్స్ అబౌట్ దిస్ బాయ్. హీఈస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ అ లాంగ్ టైమ్. తన స్కిల్కి, తనకి నచ్చే సినిమాలకి, how he is going about his career, really hats off to you. I really admire you, man. And Nani and Prashanti, my favorite people, where are they? Oh, there you are. Kotta kadalu, kotta content raavalani constant ga maatladutuntaru, and here you go, Nani is doing it over and over again. All the very best to you guys. Hope you make many, many more films. And to the entire team of it, all the very best. Nothing can get bigger than this for you guys. Good luck, and Vishwak, I'll see you soon. Rani. And for all your filmy updates, please subscribe to Dot Entertainment.